ఇక ఇది ఈ బోర్లు తర్వాత ఇక ఇక్కడ ఈ పంట ఎండిన పరిస్థితి అంతా కూడా మనకు కనిపిస్తుంది కదా. ఇక ఇది ఇలా ఊహించేసి మొత్తం కూడా ఇలా దిగినరు, దిగి మొత్తం దుక్కి దుక్కి వేసింది చూసిందా. ఇక ఇది కథ. ఒక్కసారి మనం ఇక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది అయితే ఏమైందంటే ఇక్కడ ఈ గ్రామం ఇక్కడ ఎవరు వాసులు ఉన్నారు కదా. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు రామనాయక్, చింతపావితండ 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 అంటే దారావతండ ఇది చింతపావితండ కిందకే వస్తుంది, దారావతండ కిందకి వస్తుంది. సార్ ఇది ఏం జరిగిందంటే ఈసారి వర్షాకాలం వర్షాలు తక్కువయ్యి భూగర్భ జలాలు కొద్దిగా అడుగంటున్నాయి అన్నమాట వాస్తవం. ఎస్, దానివల్ల వీళ్ళు ఏంది లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండుతాయనే ఉద్దేశంతో 2 ఎకరాలు బారే బోరుకు 3 ఎకరాలు వేసుకొని దాంట్లో కొద్దిగా ఎండిపోయిన మాట వాస్తవం. ఎస్, ఇది ఏ కెనాల్ పార్కం కిందికి రాదు. ఈ రోడ్డుకు అవతల కెనాల్ పార్కం ఉంది, దీనికి కాలువలు ఏం లేవు. కాలువలు ఇట ఏం లేవు సార్. ఓకే, బోర్తోనే వారాలి, బోర్తోనే వారాలి. భూగర్భ జలాలు అడగంటడం వల్ల మాకు పైన డ్యామ్ ఉంది సార్, ఆ డ్యామ్ నింపకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ నింపలేదు. నింపకపోవడానికి కారణం ఏంది? గత ప్రభుత్వం ఎవరు? ఎవరు? దయాకర్ రావు గారు, గత ప్రభుత్వ పాలకులు. దాన్ని నింపితే మా బోర్లు మంచి ఇదయ్యేది. అది అది దాన్ని మరమ్మతు చేయలేదు. దానికి నింపాలనే రైతులను బాగుపెట్టాలనే దృష్టి అనేది వాళ్ళకి లేదు. ఎవరికి లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వానికే, గత ప్రభుత్వానికే లేదు. తాగాలే ఊగాలే తప్ప ఈ రెండు తప్ప వేరే ఉద్యోగాలు ఇవ్వాలని గానీ రైతులు బాగుపడాలనే ఆలోచన అనేది ఆ గవర్నమెంట్ కు లేదు. ఆ గవర్నమెంట్ కు లేకనే ఆ గవర్నమెంట్ భూస్థాపితం చేసినా గానీ ఇంకా కొందరు తాగి ఊగి వచ్చి పొలాలని చూసే వాళ్ళు ఏడన్నా చెరువుల కిందనో డ్యాముల కింద ఎండిపోయిన పొలాలను పరిశీలించాలి. ఒక మాజీ మంత్రి అయి ఉండి, మాజీ మినిస్టర్ అయి, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి పోయి ఒక 50 ఎకరాలు 500 ఎకరాలు ఎండిపోతే అక్కడ పోయి చూడాలి. 20 గుంటలు 10 గుంటలకు వచ్చి ఈ చుట్టుపక్కల మొత్తం ఎండిపోయిందా? ఎండితే కనపడుతుందిగా 20 గుంటలు 30 గుంటలు ఎండిందానికి. చుట్టుపక్కల పచ్చపచ్చగానే కనిపిస్తుందిగా, అక్కడ చూడరా ఒక్కోసారి. ఒక్కసారి మనం అక్కడ చూసుకుంటే అక్కడ మొత్తం కూడా చుట్టుపక్కల అంతా కూడా పచ్చగానే ఉంది. కాకపోతే అంటే ఇక్కడ 2 ఎకరాలు వాడే ఆ పొలానికి సంబంధించి 3 ఎకరాలు వేసిందంట వాళ్ళు. పాపము ఇక్కడ ఇక్కడ ఎన్న మాట మాత్రం వాస్తవమే. అయితే నిజంగా ఇది కాలువలతోటి వచ్చేదా అంటే కాలువలతోటి కాలువలతోటి ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ బోర్లతోటి వాడేది. రండి, దీని పక్కనే వరికోత కూడా జరిగింది, తర్వాత అక్కడ అంతా కూడా మంచిగా ఉంది.